హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మ్యూజిక్ నోట్స్ ఎలా రాయాలో చూద్దాం. జనరల్గా మ్యూజిక్ని మనం మూడు రకాలుగా రాయొచ్చు. ఒకటి, సరిగమ పదినస ఈ స్వరాలతో రాయొచ్చు, లేదా CDEFGAB ఈ నోట్స్తో రాయొచ్చు, లేదా స్టాఫ్ నోటేషన్తో రాయొచ్చు. ఈ మూడింటిలో ఏ నోట్స్లో రాసినా మనం మెయిన్గా ఫాలో అవ్వాల్సింది టైమింగ్. అంటే ఏ నోట్కి ఎంత టైం ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఈ టైం మెన్షన్ చేయడానికి కామ, సెమికోలన్ తెలుగులో రాసేట్లయితే దీర్ఘాలు కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సా అనే లెటర్ ఉంటే జస్ట్ వన్ కౌంట్ ప్లే చేస్తాం. సపోజ్ సాకి దీర్ఘం ఉన్నప్పుడు టూ కౌంట్స్ హోల్డ్ చేసి ఉంచాలి, అంటే డబుల్ టైం ఇవ్వాలి. నెక్స్ట్ సాకి దీర్ఘంతో పాటు ఒక కామా ఇస్తే త్రీ కౌంట్స్ హోల్డ్ చేసి ఉంచాలి. నెక్స్ట్ సాకి దీర్ఘంతో పాటు సెమికోలన్ ఉంటే ఫోర్ కౌంట్స్ హోల్డ్ చేసి ఉంచాలి. అంటే ఇక్కడ సెమికోలను టూ కౌంట్స్కి ఈక్వల్. సో ఇలా కామాస్, సెమికోలన్స్ యూజ్ చేస్తే అప్పుడు ఆ నోట్ ఎంత టైం హోల్డ్ చేయాలో మనకు అర్థమవుతుంది. అలాగే నోట్ కింద కనుక అండర్లైన్ ఉంటే దాన్ని డబుల్ స్పీడ్లో ప్లే చేయాలి. అంటే అండర్లైన్ ఉన్న నోటు హాఫ్ కౌంట్తో సమానం. స్టాఫ్ నోటేషన్లో అయితే ఒక్కొక్క టైం వాల్యూకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. నెక్స్ట్ బార్ లైన్స్. ఈ బార్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక సెంటెన్స్లో పదానికి పదానికి మధ్య స్పేస్ అనేది లేకపోతే చదవటం చాలా కష్టం. సో అలా మనం చదవడానికి ఈజీగా ఉండటం కోసం ప్రతి పదానికి మధ్య గ్యాప్ ఇస్తాం. అలాగే మ్యూజిక్ నోట్స్లో కూడా ఈ బార్స్ అనేవి లేకపోతే రీడింగ్ చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ప్రతి బార్కి ఈక్వల్ టైం ఉంటుంది. సపోజ్ ఒక బార్లో నోట్ ప్లే చేయడానికి 4 సెకండ్స్ టైం పడితే మిగిలిన బార్స్కి కూడా అంతే టైం పడుతుంది. ఒక బార్లో 4 నోట్స్ ఉండొచ్చు, మరొక బార్లో 3 నోట్స్ ఉండొచ్చు, ఇంకో బార్లో 1 నోట్ ఉండొచ్చు. కానీ ప్రతి బార్ ప్లే చేయడానికి పట్టే సమయం ఈక్వల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సాంగ్ నొటేషన్ చూద్దాం. ఇది అందరికీ తెలిసిన సాంగే కాబట్టి ఈ నోట్స్ చూసి ఆ సాంగ్ని చాలా ఈజీగా ప్లే చేసేయచ్చు. కానీ ఈ నోట్స్ కరెక్ట్ కాదు. దీని కరెక్ట్ నోటేషన్ ఇప్పుడు చూడండి. ఇది చూడటానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, కానీ ఇదే కరెక్ట్ నోటేషన్. అంటే ఈ సాంగ్ తెలియని వాళ్ళు కూడా ఈ నోటేషన్ చూసి కరెక్ట్గా ప్లే చేయొచ్చు. మనకి ఆల్రెడీ తెలిసిన సాంగ్ అయితే నోటేషన్లో టైం వాల్యూస్ మిస్ అయినా కూడా కరెక్ట్ ట్యూన్ మనం ప్లే చేయగలుగుతాం. సపోజ్ మనకు తెలియని సాంగ్ లేదా ఎప్పుడు వినని పాట అయినట్లయితే ఆ నోట్స్ చూసి కరెక్ట్ ట్యూన్ ప్లే చేయలేము. జనరల్గా మ్యూజిక్ స్టూడెంట్స్ వాళ్ళకి తెలిసిన సాంగ్స్ని లేదా రైమ్స్ని నేర్చుకుంటారు, కాబట్టి నోటేషన్స్ని ఇంత పర్ఫెక్ట్గా ఇవ్వకపోయినా కూడా కరెక్ట్గా ప్లే చేస్తారు. ఎందుకంటే ప్లే చేసే టైంలో ఎలాగో వాళ్ళు ట్యూన్ని మైండ్లో హమ్ చేసుకుంటారు, కాబట్టి ట్యూన్ కరెక్ట్గా వస్తుంది. బట్ ఇది బిగినర్ లెవెల్ వరకు ప్రాబ్లం లేదు, కానీ తర్వాత కరెక్ట్ నోటేషన్ రాయడం, అలాగే ఆ నోట్స్ని ఫాలో అవటం ప్రాక్టీస్ చేయాలి. ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ ఆల్రెడీ తెలిసిన పాటలే కాకుండా తెలియని సాంగ్స్ కూడా ప్లే చేయాల్సి వస్తుంది. సపోజ్ ఒక కొత్త సాంగ్ కంపోజింగ్ లేదా రికార్డింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియని ట్యూన్ని అప్పటికప్పుడు కేవలం నోట్స్ చూసి ప్లే చేయాల్సి వస్తుంది. సో కీబోర్డ్ బాగా ప్లే చేయటమే కాదు, నోటేషన్ని పర్ఫెక్ట్గా రాయడం కూడా నేర్చుకోవాలి. ఇది యాక్చువల్గా మ్యూజిక్ థియరీ కిందకు వస్తుంది, కాబట్టి చాలామంది టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ దీని మీద అంతగా ఫోకస్ చేయరు. బిగినర్ స్టూడెంట్స్కి టైం వాల్యూస్ కౌంట్ చేసుకుంటూ కరెక్ట్గా బార్స్ని ఫాలో అవుతూ ఇలా రాయడం అనేది కష్టమే, కానీ చిన్న చిన్న రైమ్స్తో ప్రాక్టీస్ చేసుకుంటే ఇది మెల్లగా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో వేరొక సాంగ్కి కరెక్ట్ నోటేషన్ రాసి ఎలా ప్లే చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.